Hi, Namaste. This is Arun Kumar. Welcome to our channel AK Music World. ఈ రోజు మనం ఒక మెలోడియస్ సాంగ్ నేర్చుకోబోతున్నాం. ఏంటి అంటే అతిలోక సుందరి శ్రీదేవి గారు మరియు కమల్ హాసన్ గారు నటించిన వసంత కోకిల చిత్రం నుంచి కథగా కల్పనగా హిందీలో అయితే సురుమే అఖియో మే ఈ సాంగ్ కి మనం నోటేషన్ నేర్చుకుందాం. ఈ సాంగ్ ఎలా పాడాలో నేర్చుకుందాం. ఓకే, ఇంకెందుకు లేటు, వెళ్ళిపోదామా సాంగ్ లోకి? ఎస్, కమ్ ఆన్. ఈ సాంగ్ ని కీర్వాణి రాగంలో చేయటం జరిగింది. ఇది 21వ మేళకత్త అయిన రాగము కీర్వాణి. సో ఒకసారి పల్లవి చూద్దామా? ఎస్. కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా, లాలిలలో జోలాలిలో లాలిలలో జోలాలిలో, కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని. ఇలా ఉంటుందన్నమాట ఫస్ట్ లైన్. హిందీలో ఒకసారి చూద్దామా? సురమై అఖియో మే నన్న మున్న ఇక్ సపనా దే జాయే. చాలా బాగుంటుంది హిందీలో కూడా. నేను వీలు చూసుకొని హిందీలో కూడా ఈ సాంగ్ని ఖచ్చితంగా చేస్తాను మీకోసం. సో ఇప్పుడు వర్డ్ టు వర్డ్ నొటేషన్ నేర్చుకుందామా? ఎస్, కమ్ ఆన్. కథగా కల్పనగా ప ప ప మ ప మ గ స కనిపించెను మ ప మ గ రి స నాకొక దొరసాని, సమగ పమగరిస నాకొక దొరసాని, సమగ పమగరిస కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, ప ప ప మ ప మ గ స మ ప మ గ రి స సమ గ ప మ గ రి స స. ఇలా ఉంటుంది. నెక్స్ట్ లైన్, నా మదిలోని పాటగా పగరి గని రి రి రి, నా మదిలోని పాటగా పగరి గని రి 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 రి, ఆమని విరిసే తోటగా పగరి గని రి మ స స స పగరి గని రి మ స స స, లాలిలలో గరిసని జోలాలిలో రి గరిసా, లాలిలలో గరిసని జోలాలిలో రి గరిసా, కథగా కల్పనగా ప ప ప మ ప మ గ స కనిపించెను నాకొక దొరసాని, మ ప మ గ రి స స మ గ ప మ గ రి స స. ఇలా ఉంటుంది. ఒకసారి పల్లవి మొత్తం ఒకసారి స్వరం నొటేషన్, ఐ మీన్ సాహిత్యం నొటేషన్ రెండు చూద్దామా? ఎస్. కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, నా మదిలోని పాటగా
ಮನಿ ವಿರಿಸೇ ತೋಟಗ ಲಾಲಿಲಲೋ ಜೋ ಲಾಲಿಲೋ ಲಾಲಿಲಲೋ ಜೋ ಲಾಲಿಲೋ ಪ ಪ ಪ ಮ ಪ ಮ ಗ ಸ ಮ ಪ ಮ ಗ ರಿ ಸ ಸ ಮ ಗ ಪ ಮ ಗ ರಿ ಸ ಸ ಪ ಪ ಪ ಮ ಪ ಮ ಗ ಸ ಮ ಪ ಮ ಗ ರಿ ಸ ಸ ಮ ಗ ಪ ಮ ಗ ರಿ ಸ ಸ ಪ ಗ ರಿ ಗ ನಿ ರಿ 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 ಪ ಗ ರಿ ಗ ನಿ ರಿ ಮ ಪ ಪ ಪ ಪ ಗ ರಿ ಗ ನಿ ರಿ 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 ಪ ಗ ರಿ ಗ ನಿ ರಿ ಮ ಸ ಸ ಸ ಗ ರಿ ಸ ನಿ ರಿ ಗ ರಿ ಸ ಗ ರಿ ಸ ನಿ ರಿ ಗ ರಿ ಸ ಪ ಪ ಪ ಮ ಪ ಮ ಗ ಸ ಮ ಪ ಮ ಗ ರಿ ಸ ಸ ಮ ಗ ಪ ಮ ಗ ರಿ ಸ ಸ ಇಲ್ಲ ಉಂಟುಂದು ಪಲ್ಲವಿ ಒಕ್ಕಸಾರಿ ಚರಣಂ ಸಾಹಿತ್ಯಂ ಸುದ್ದಮ ಎಸ್ ಮೋಸಂ ತೆಲಿಯನಿ ಲೋಕಂ ಮನದಿ ತಿಯಗ ಸಾಧೆ ರಾಗಂ ಮನದಿ ಮೋಸಂ ತೆಲಿಯನಿ ಲೋಕಂ ಮನದಿ ತಿಯಗ ಸಾಗೆ ರಾಗಂ ಮನದಿ ಎಂದುಕು ಕಲಿಪಾಡೋ ಬೊಮ್ಮಲನು ನಡಿಪೇ ವಾಡೆವಡೋ ನೀಕು ನಾಕು ಸರಿ ಜೋಡನಿ ಕಲಲೋ ನೈನ ವಿಡರಾದನಿ ಕಲ್ಪನಗಾ ಕನಿಪಿಂಚೆನು ನಾಕೊಕ್ಕ ದೊರಸಾನಿ ನಾಮದಿಲೋನಿ ಪಾಟಗ ಆಮನಿ ವಿರಿಸೇ ತೋಟಗ ಲಾಲಿಲಲೋ ಜೋ ಲಾಲಿಲೋ ಲಾಲಿಲಲೋ ಜೋಲಾಲಿಲೋ ಇಪ್ಪುಡು ಚರಣಾನಿಕಿ ನೋಟೇಶನ್ ಚೂದ್ದಾಂ ಮೋಸಂ ತೆಲಿಯನಿ ಲೋಕಂ ಮನದಿ ಗಗ ಗ ಪ ಮ ಗ ಗ ಸ ಸ ಗ ಗ ಪ ಮ ಗ ಗ ಮ ರಿ ಗ ತಿಯ ಗ ಸಾ ಗೆ ರಾಗಂ ಮನದಿ ಗ ಗ ಗ ಪ ಮ ಗ ಗ ಸ ಸ ಗ ಗ ಪ ಮ ಗ ಗ ಮ ರಿ ಗ ಮರೊಕ್ಕಸಾರಿ ಚೂದ್ದಾಮ ಮೋಸಂ ತೆಲಿಯನಿ ಲೋಕಂ ಮನದಿ ಗ ಗ ಗ ಪ ಮ ಗ ಗ ಪ ಸ ಗ ಗ ಪ ಮ ಗ ಗ ಮ ರಿ ಗ ತಿಯ ಗ ಸಾ ಗೆ ರಾಗಂ ಮನದಿ ಗ ಗ ಗ ಪ ಮ ಗ ಗ ಸ ಸ ಗ ಗ ಪ ಮ ಗ ಗ ಮ ರಿ ಗ ಎಂದುಕು ಕಲಿಪಾಡೋ ಗ ಮ ಪ ಪ ಪ ಬೊಮ್ಮಲನು ದ ಪದ ಪದ ನಡಿಪೇ ವಾಡೆವಡೋ ಪಮನೀದ ಪ ಮರಿ ಒಕ್ಕಸಾರಿ ಚೂದ್ದಾಂ ಎಂದುಕು ಕಲಿಪಾಡೋ ಬೊಮ್ಮಲನು ಗ ಮ ಪ ಪ ಪ ದ ಪದ ಪದ ನಡಿಪೇ ವಾಡೆವಡೋ ಪಮನೀದ ಪ ಎಂದುಕು ಕಲಿಪಾಡೋ
పొమ్మలను నడిపే వాడెవడో గమ పాప ద పద పద పమని ద నెక్స్ట్ లైన్ నీకు నాకు సరి జోడని దని దాదమ దని దాదమ కలలోనైనా దని దాదమ విడరాదని నీ దాస. ఇలా ఉంటుందన్నమాట. మరొకసారి చూద్దామా. నీకు నాకు సరి జోడని దని దాదమ దని దాదమా కలలోనైనా విడరాదని దని దాదమ నీ దాస. ఇలా ఉంటుంది. సో ఇప్పుడు చరణమంతా ఒకసారి సాహిత్యం నోటేషన్ రెండు చూద్దాం. మోసం తెలియని లోకం మనది తీయగ సాగే రాగం మనది ఎందుకు కలిపాడో బొమ్మలను నడిపేవాడెవడో నీకు నాకు సరి జోడని కళలోనైనా విడరాదని. ఇక్కడ వరకు ఒకసారి నోటేషన్ చూద్దాం. గ గ గ ప మ గ గ స స గ గ ప మ గ గ మ రి గ గ గ గ ప మ గ గ స స గ గ ప మ గ గ మ రి గ గ మ ప ప ప ద ప ద ప ద ప ద ని ద ప దని దాదమ దని దాదమ దని దాదమ నీ దాస. దీని తర్వాత మళ్ళీ పల్లవి రిపీట్ అవుతుంది. ప ప ప మ ప మ గ స మ ప మ గ రి స స మ గ ప మ గ రి స స ప గ రి గ ని రి 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 ప గ రి గ ని రి మ స స స గ రి స ని రి గ రి స గ రి స ని రి గ రి స ప ప ప మ ప మ గ స మ ప మ గ రి స స మ గ ప మ గ రి స స. ఇలా ఉంటుందన్నమాట. దీంట్లో సెకండ్ చరణం కూడా ఉంది. దీనికి ఫస్ట్ చరణం మనం నొటేషన్ ఎలా చెప్పుకున్నామో అలానే ఉంటుంది సెకండ్ చరణం నొటేషన్ కూడా. మీరు ట్రై చేయండి. రాకపోతే ఖచ్చితంగా నేను దానికి కూడా వీడియో చేస్తాను. కాకపోతే మీ డౌట్ ఏంటి అనేది కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. మీరు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత షూట్ చేసి మీ సోషల్ మీడియా నెట్వర్క్స్ లో పెట్టండి. నాకు ట్యాగ్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీ డౌట్స్ మీద నేను క్లారిటీ కోసం నేను ఖచ్చితంగా వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పాటలకు నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏకే మ్యూజిక్ వరల్డ్. మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ధన్యవాదాలు. షైనింగ్ ఆఫ్, మీ అరుణ్ కుమార్.